హలో హాయ్ ఫ్రెండ్స్, నేను లోకల్ మన గంగపుత్రుడు. మళ్ళీ వస్తాం అంటే వంట అయితే చేసుకోలేదన్నమాట. ఇప్పుడే చూస్తారు కదా, ఇప్పుడే పడిన చేపలు ఉంటాయి, ఫ్రెష్ తాజా చేపలు. ఇంకో ఇవి నామల గులుమిదలు అంటారు వీటిని, తాజా ఫ్రెష్ అనమాట, లైవ్ అనమాట. ఇవి ఇప్పుడే పడే, మీరు చూసారు కదా ఆల్రెడీగా. ఇప్పుడు మనం బతికి ఉండే బుజ్జమొండలు, బట్ ఇప్పుడే చచ్చిపోయి. ఈ గొరస పిల్లలు అంటారు, గొరస అంటారు వీటిని, గొరస పిల్లలు అంటారు. ఇది ఇసుక తంతువు అంటారు, బడి మట్ట అంటారు, ఇది రొబ్బర్ పీస్ అంటారు. ఈ మాగలు అంటారు ఇవి. ఇవి చాలా కాస్ట్లీ. ఇవి ప్రజెంట్ అంటే ఇవి కుక్ చేసుకుందాం, మనం కుక్ చేసుకోవడానికి తీసాం. కానీ అదృష్టం ఉండాలి కదా, లైవ్లో చేపలు తినాలంటే. మరి మాకుంది అదృష్టం, మీకు అదృష్టం కావాలనుకుంటే మార్బర్కి వచ్చి ఇలాంటి ఫ్రెష్ చేపలు చాలా ఉంటాయి, లైవ్ చేపలు అన్నమాట. ఇప్పుడు ట్రై చేయండి. దీనికి గొరస అంటారు వీటిని. అంటే ఫ్రెష్ చేప కదా, ఇప్పుడే కదా బతికిన చేపే కదా. సో అందుకని మనకి ఏంటంటే పులుసు అనేది కొంచెం కష్టంగా వస్తుంది. అంటే మనకు అతి కట్టి మంచి కీడు కొడుకు సరిపోద్ది. సూపర్గా ఉంది, చాలా వేస్తుంది వేడివేడిగా. సూపర్గా సూపర్గా ఉంది, చాలా బాగుంది. చూసారు కదా సూపర్గా, అంటే సూపర్గా ఉంటుంది అనమాట. అంటే సూపర్గా ఉందంటే చూసారు కదా, అదే లైవ్ లైవ్ చేపలు పడుకోపోయింది. అంటే చేపలే కట్ చేసి లోనకెళ్ళి పడుకోపోయింది. నేను అయితే కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళు అయితే పిలిచారు నన్ను, అయిపోయిందిరా అని. నిన్న తప్పుడు బయటకు వచ్చాం, కానీ వేడివేడిగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మాకు ఇంకా వల ఈ ఆలింగ్ చేయబోతాడు మాకైతే ఇంకా
టూ అవర్స్ పడుతుంది, ఇంక రెండు గంటలు ఈజీగా పడుతుంది అన్నమాట. అందుకని అప్పుడు అన్నం తినేసి నైట్ పాట మా అందరం కుటుంబరాగా బాబు భోజనాలు చేస్తాను. ఫిషింగ్ మటుకు పెద్దగా లేదు, మామూలుగా యావరాజ్గా అంతే అవైలబుల్ రావు. జూడి కార్లు జూడి చేపలు వచ్చేవి, మరి మళ్ళీ లెట్ట షూట్ చేసాము. నార్త్కి నెట్ షూట్ చేసాము, మళ్ళీ వస్తే మళ్ళీ వాళ్ళెత్తాం. యాడ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా నీళ్ళు పడిపోతే ప్యానల్ కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది ఏంటి, చనిపోవడం తప్ప ఇంకా ఆస్కారం లేదు. కొద్దిగా జాగ్రత్తగా యాడ్ చేయాల. చెలిగించా గోల్డెన్ ఫిషరీ చూసారు కదా, ఇదే బలగుల ముందు ఇది. ఇలాంటివి కానీ ఒక నాలుగు జూడీలు పడితే, జూడీలు అంటే అదనమాట, నాలుగు జూడీలు పడితే మాత్రం మా డాడీకి అయితే గోల్డెన్ ఛాన్సే. చూద్దాం ఉంటే లేదని ఇది మొలవేసి లాగల. ఏ ఊపి మీద ఏసా తప్పి కాదు లాగాలి ఇంకా మోటార్ లేకపోతే ఇది అందరం తాడు పైకి అయిపోతుంది. వేస్తాను గొంతుకి వేస్తాను. లేదు సరిపోతే సరిపోతే ఇదిలో ఇట్లా ఇలాగా టైట్ చేయి టైట్ చేయి. లాగించు పర్లేదు లాగించు తప్పించి వచ్చింది లూచే 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 టైట్ చేయి డాడీ. దాన్ని మూలై దాన్ని మూలై దాన్ని మూలై దాన్ని బొక్క కనమ దాన్ని మూల దాన్ని మూల రాజు ఆబేలు చూసుకో ఫోకస్ అయ్యి పర్వటికి రావాలి. లేపరా బాగానే ఉంది కానీ వాళ్ళ ఏది తగ్గు పెట్టిన వాళ్ళ
అంతా ఇస్తారా? వెళ్ళదు అలాగే ఉంటుంది, చురుగా లేరండి. కాడా బాబు సెకండ్ ఈ జెల్లీ ఫిష్ అది ఎక్కువ పడ్డాయి, దాన్ని బట్టి చేపలు ఎక్కువ పడట్లేదు అనమాట. అందుకే మేము బయటికి వెళ్ళిపోతున్నాం, కేవలం రెండు వాళ్ళు మాత్రం వేసాము. ఇదిగో ఈ కాయలు ఎక్కువ పడిపోవడం బట్టి ఏంటంటే రోలింగ్ అయిపోవడం బట్టి సరుకు మొత్తం కొట్టేసుకుంటుంది. ఇదిగో ఇది ఒకటి ఇది ఒకటైతే పడింది మనకి, బతికే ఉంది ఇది ఇంకా బోపరపిస్తుంది. ఇదిగో ఇది అలాంటి చాలా వీడియోలో చూపించాను మన వీడియోలో, చూసారు కదా. ఇదైతే డిఫరెంట్ ఫిష్ ఏదైతే పడింది అయితే ఇది ఒకటే పడింది అనమాట. ఓ బాబు ఉండలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను చూసా. ఇంకో ఇది డిఫరెంట్ బోపర ఫిష్ అయితే పడింది అనమాట మనకైతే. చూడండి మీరే చూడండి, పై పెడదాం పదా, దూరం పదా. వాటర్ అయితే పడుతున్నాను, బతికే ఉంది ఇంక ఇది చచ్చిపోలేదు. ఎలా పొంగితే చూడండి దాని కడుపు వచ్చి. శుభ్రం చూసారు కదా, నైట్ వీడియో అడిగాడు, నైట్ వీడియో నైట్ వీడియో అని అడిగారు కాబట్టి ఇదిగో వచ్చాము. డాడీ ఏడు పడ్డాయి మనకి ఎక్కువ కాయలు, సొరకాయలు ఎక్కువ పడ్డాయి. శాపలేట్ లేవు, సొరకాయలు ఎక్కువ పడ్డాయి అన్నమాట. ఇప్పుడు మన మనము ఇప్పుడు వచ్చినందుకు 100 లీటర్ల ఆయిల్ ఈజీగా కాలిపోయింది మనకి. 100 లీటర్ కాలిందంటే మరి 10,000 రూపాయల ఆయిల్ కాలింది, కానీ ఒక మొత్తం 2,000 లేదు. 2,000 కలిపి ఒక 3,000 రూపాయలు కూడా రాలేదు, రావు చేపలు. 2,000 కూడా రావు అనుకుంటాను, 2,000 కూడా రావు అనమాట. దగ్గర దగ్గర ఎంత లాస్ ఉంటుంది ఇప్పుడు ఈజీగా మరి 10,000 రూపాయలు లాస్. ఎందుకంటే ఈ రైతులు వచ్చారు డ్రైవర్కి, మాకు అందరు కలిపి లేదని సరే ఒక 500 దొరకరు కదా నైట్ టైం, ఏముండవు అనమాట. మొత్తం వాళ్ళకి కూడా ఆయిల్ లాసే. గుండమంట అమ్ముకునే సరే ఒక మనిషికి 200 వస్తుందా డాడీ? 200 ఎంత వస్తాయి అనమాట. సో అదేనమాట. ఇదిగో ఈ విడిద ఈ ఆడ ఏదైతే పడిందంటే ఇదిగో ఇది ఒకటే పడింది. ఇది ఎవరు కొండరు మళ్ళీని? అదిగో ఇది మీరు అనుకోవచ్చు అయ్యో ప్రాణాలతో ఉంది కదా పడియండి అని. ఇది అంత ఈజీగా అంత సావదు, ఇది బాగా బతికే ఉంటుంది. ఏంటంటే చాలాసేపు బతుకుంటుంది అన్నమాట. ఇదిగో చూడండి చాలాసేపు ఉంటుంది అన్నమాట. ఇక కొన్ని చేపలు మాకు తెలుసు కదా, మాకు మీద జారేస్తున్నాం. ఉండవు జారిపోతుంది. మోలేదు ఇది ఇద్దరు కలసలు అయితే ఆడుకుంటారు ఇంకా చేపలతో. లాగుతున్నాడే వెళ్తున్నాయి, లాగుతున్నాడే వెళ్తున్నాయి. ఆ సురకాయలు తీసే అయితే కొద్దు వస్తుంది అలాగ తీసిపడే తీసే సురకాయలు. ఇదొక రకమైన బోపర ఫిష్ లాంటిది ఇది. దీనికోసం మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇదిగో
చూసారు కదా, ఇది రకమైన డిఫరెంట్ అయిన ఊపర పిస్తు అనమాట. ఇది నోట్లో బుడకలు పీతుంది ఆల్రెడీ. ఇది కాకపోతే ఎక్కువసేపు ఉండదు, చనిపోతుంది. ఇది దీన్ని పడేద్దాం మనం. తాజా తాజా ఫ్రెష్ ఫ్రెష్ చేపలు అనమాట. సరే దీన్ని అయితే పడేద్దాం, ఇంక ఎక్కువసేపు ఉంచుకోవడం ప్రాణాలు పోతాయి దీనికి కూడా. బాయిరా మళ్ళీ పడక మాకు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నైట్ ఎయిట్ అయితే అయిపోయింది. కేవలం రెండు ఆళ్ళు వేసాం, రెండు ఆళ్ళు వేస్తే దగ్గర దగ్గర 2,000 రూపాయలకి ఎంతకు వస్తాయి అనుకుంటాను. చేపలు 2,000 రావచ్చు రాకపోవచ్చు. 10,000 రూపాయలు డీజిల్ అయితే కాలింది, అంటే 8,000 రూపాయలు లాస్ అనమాట. మా డాడీ ఫీల్ అయి ఉంటాడు పాపం. ఫీల్ అయి ఉంటాడంటే ఒక గేట ఎలాగవుతుంది, ఒక గేట ఎలాగవుతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. నైట్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. కేవలం 2 వాళ్ళు మాత్రం వేసాం, ఎందుకంటే ఇంకా వేస్తే ఇంక ఉండవు, లాస్ అయిపోతుంది కదా, ఉండదు కదా అని బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మీ కోరిక తీరింది అనుకుంటాను. నైట్ ఆట ఎప్పటి నుంచి చూడాల్సి అసలుగా నైట్ అంటే నైట్ టైము ఎక్కువ వర్కౌట్ అవ్వదు, కానీ మీరు అడుగుతున్నారని నైట్కి బోడిపోమన్నమాట. సరే ఏమన్నా డే ఆటకి వెళ్ళాలి. డే ఆటకి వెళ్ళి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియో అన్ని పెడుతూనే ఉంటాను. బోర్ కొట్టదు అనుకుంటాను వీడియో, ఎందుకంటే చుట్టూ చీకటి ఉంది చూసారా. అది ఒక కొండలు కనిపిస్తుంది, లైట్ హౌస్ అది. మాది లైట్ చూడు అక్కడ, కొండ మీద లైట్ వేయించు. ఆగి వచ్చి వస్తుంటుంది, అంటే మాకు సిగ్నల్ అది. ఎందుకంటే అది లైట్ హౌస్ అండ్ సిగ్నల్ అనమాట. అంటే హార్బర్ దగ్గరలో ఉన్నాం, లోనకి వెళ్ళిపోవాలి అని మాకు లైట్ హౌస్ అంటే సిగ్నల్ అనమాట. అది అప్పుకొని అంటారు దీన్ని. అలాగే చూస్తూ ఉంటారు, చుట్టూ చీకటిగా ఉంది, మధ్య మధ్యలో బోట్లు ఉంటాయి. ఆ బోట్లు మీకు డౌట్ రావచ్చు, నాని చీకటిగా ఉంది కదా నాని, మీకు ఎలాగా తెలుస్తుంది పక్కన బోట్లు అవి ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు మీద రోడ్డు మీద కార్లు అయి ఉంటాయి కదా బళ్ళు అవి, సో అప్పుడు లైటింగ్లు ఉంటాయి మనం తెలిసిపోయి బండి ఉందని. అలాగే సముద్రంలో నాని బోట్లు ఉంటాయి కదా, అక్కడ బోటు ఉంది ఇక్కడ బోటు ఉందని మీకు చీకట్లు ఎలా కనిపిస్తాయి అంటే మేము లైటింగ్ వేసుకుంటాం అన్నమాట. ఇలా లైటింగ్తో ఉంటాయి అన్నమాట బోట్లు. ఈజీ కనిపెట్టి వచ్చాము అక్కడ బోట్ ఉంది ఇక్కడ బోట్ ఉందని. ఎట్లాగే రోడ్డు మీద ఎలాగో ఇక్కడ కూడా ఎలాగో ఉంటాయి మాట. కాబట్టి రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, సముద్రంలో ట్రాఫిక్ ఉంటుంది. మాకు స్పీడ్ బ్రేకర్లు కూడా ఉన్నాయన్నమాట, వెళ్ళేదే రూటు వెళ్ళేదే దారి, అలాగ వెళ్ళిపోతుంటాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసినవన్నీ చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని ప్రకారంగా నేను వీడియో అయితే చేస్తాను. చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికి చాలా లేట్గా పెడుతున్నాయి వీడియోలో. అందరూ అడుగుతున్నారు, డైరెక్టర్గా కలిసి అడుగుతున్నారు అన్నమాట. ఇంకోటి చెప్పాలి, చాలామంది హార్బర్కి వస్తున్నారు, హార్బర్కి వచ్చి నన్ను కలవడానికి వస్తుంది. ఒకసారి లేకపోతున్నాను, నన్ను క్షమించాను అందరూ కలిపి. ఎందుకంటే నాకు వేరే వర్క్ ఇక్కడ ఉంటాయి కదా, పనుల మీద వెళ్ళిపోవడం బట్టి చాలామంది కలవలేకపోతున్నాను. అది నా బ్యాడ్ లక్ అది. మీరు వచ్చి నా కోసం చాలా దూరం నుంచి చూస్తున్నారు నన్ను కలుద్దామని, కానీ నేను కలవలేకపోతాను మిమ్మల్ని. నన్ను అందరూ క్షమించండి, నా బ్యాడ్ లక్ అది. మిమ్మల్ని కలిసే అర్హత నాకు లేదనుకుంటున్నాను. నాకు లైఫ్లో మర్చిపోలేని అది, నాకు ఒక మెమరీ లాంటిది అనమాట. ఒక డిఫరెంట్ వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్న అప్పటి వరకు చూస్తూ ఉండండి మీ లోకల్ బాయ్ నాని ఛానల్. ఉంటా, జై హింద్.